పదిహేను రోజులుగా ఈ ఎడతెరిపి లేకుండా ఈ యొక్క వాన ప్రతి సంవత్సరం అమ్మా వానలు కావాలి తల్లి వానలు కావాలి తల్లి అని వేడుకుండే ముందరే పదిహేను రోజుల నుంచి ఇంత భయంకరమైనటువంటి వానల్ని కొడుతున్నావు తల్లి. దీన్ని ఇక్కడి నుంచైనా ఒక క్రమపద్ధతిలో వాన కొడేట్టుగా ఆశీర్వదిస్తామని ఆశిస్తున్నాం తల్లి. చేసింది నేను మీ కళ్ళు తెరవడానికే నేను ఇంత వర్షం కురిపిస్తున్నాను కుంభ వర్షాలు. నేను ఎందుకని అడిగరే బాలక? చొక్కం చొక్కం మా తల్లి ఎత్తి చొక్కం. నా గర్భాలయంలోని మీరు మూకుముడిగా చేస్తున్నారనే కదరా బాలక, నేను నా గ్రహాన్ని మీను మీ మీద రుద్దలేదు. తప్పకుండా తల్లి రుద్దకుండా నేను కుత్తిపాటైనా గన్ను చూపియాల కదరా బాలక. ఆగ్రహం వద్దు తల్లి, అనుగ్రహించు తల్లి. నీ అనుగ్రహం కావాలి కానీ ఆగ్రహం తట్టుకోలేమమ్మా మేము. నా ఆగ్రహం ఉన్నానండి, మీరు తట్టుకోలేరే గాని ఈ వర్షాల ద్వారా నేను కొండంత కాకున్నా గాని గోరంత మందమైన చూపియాల కదరా బాలక. చాలా సంతోషం తల్లి. ఈ గోరంత మందము నేను చూపించేది మీ గురించి. నేను చాలా సంతోషం గురించి మీకు తెలియాలని నేను మీరు పూ పెట్టిన జాల పత్రి పెట్టినా గాని నేను సంతోషిస్తున్నంటే ఇంకా మీరు పత్రి పెడతారా నాకు? నేను ఇంత కొండంత నేను తెచ్చుకుంటున్నాను గాని నాకు మాత్రం పూజలు సంతోషంగా ఉండట్లేదు. తప్పకుండా చేస్తాను తల్లి పూజలు. ఇప్పుడైనా నాకు సంతోషంగా నా ప్రజలందరూ నన్ను కన్నులారా వీక్షించాలని నేను జరిపించుకుంటానని అనుకుంటున్నాను. చాలా సంతోషం తల్లి. ఈ వర్షం ద్వారా గాని మీకు తెలియజేస్తున్నాను నేను. తప్పకుండా తల్లి, వర్షాలని కనికరించి తగ్గించి ఆశీర్వదించు. వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం కంటే చాలా అద్భుతంగా చేసుకుంటామని తెలియజేస్తున్నాం తల్లి. ఇంకా విశేషాలు తెలియజేయ తల్లి. నా విగ్రహ ప్రతిష్టగా మీరు కోరుకున్నది కూడా తప్పకుండా నెరవేరుతూ, కానీ ఒక్కరోజు రెండు రోజుల కాదు, వర్షం వరకు ఏటి వరకు నాకు స్థిరంగా ఉండేలా చేయండి, ఘనంగా జరిపించండి నాకు.